హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గల్ఫ్ న్యూస్. ఫ్రెండ్స్, ఈనాటి కువైట్ ముఖ్యాంశాల్లో మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, కొత్త వీసా నిర్ణయంపై 400 మంది అయితే దరఖాస్తును అప్లై చేసినట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎవరు వాళ్ళు, ఎందుకని అప్లై చేశారు, ఏ వీసాల కోసం, మరి ఏంటి వారి యొక్క సమస్యనైతే ఈ వివరాల్లో ఈ వీడియోలో చూద్దాం. స్థానిక అరబిక్ దినపత్రికకు వారు ఇంటర్వ్యూలో, ఈ తల్లిదండ్రులు మానవతా దృక్పథం కారణంగా నవజాత శిశువులను దాని నిర్ణయం నుండి మినహాయించాలని అంతర్గత మంత్రిత్వ శాఖను వేడుకున్నారు. తమ తల్లులు వేసవి సెలవుల్లో ఉన్న సమయంలో ఇటీవల జన్మనిచ్చిన ప్రవాసులు తమ నవజాత శిశువులను ఇంటికి తీసుకురాలేక తీవ్రమైన మానవతా సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా కుటుంబ ఆధారిత వీసాలు మరియు విజిట్ వీసాలతో సహా తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని రకాల వీసాల జారీని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఇది కుటుంబ పునరేకరణకు ముప్పు కలిగిస్తుందని వాదించారు. నవజాత శిశువుల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొంటూ, నిర్ణయం నుండి మినహాయించడానికి దాదాపు 400 లావాదేవీలు సమర్థ విభాగానికి సమర్పించబడ్డాయి. ఈ మధ్య కాలంలో మనం చాలా వీసాల గురించి అయితే చాలా వీడియోలు అయితే తెలుసుకున్నాం. విజిట్ వీసాల గురించి కానీ, ఫ్యామిలీ వీసాల గురించి కానీ, ఫ్యామిలీ వీసాలలో ఎవరెవరికి అర్హులు ఉంటారు, విజిట్ వీసాల వారికి ఎవరెవరు అర్హులు ఉంటారు, వీటికి సంబంధించిన వివరాలు అయితే తెలియజేశాం. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా బందులో ఉన్నాయి. వాటి కారణంగా అయితే కొత్తగా, అంటే పుట్టిన ఇప్పుడే కొత్తగా పుట్టిన పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, నవజాత శిశువులని, అంటే వీళ్ళందరికీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది వారికి, వారి కుటుంబాల వారిగా అంటూ వారిని ఈ వీసాల ద్వారా మినహాయించమని చెప్తున్నారు. అయితే అంటే ఫ్యామిలీ వీసాలు బందు కదా, మనం టీచర్లు మా బిడ్డలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మమ్మల్ని అయినా కాస్త రిలాక్స్గా ఉంచండి అంటూ వాళ్ళు అయితే లావాదేవీలు, అంటే కొన్ని అప్లికేషన్లు, దాదాపు ఒక 400 అప్లికేషన్లు అయితే గవర్నమెంట్కి అయితే అప్పగించారు, ఈ విధంగా మాకు మినహాయించండి అంటూ. మరి ప్రభుత్వం వీళ్ళకి సపరేట్గా మినహాయిస్తుందా, లేకుండా ఉంటే ఫ్యామిలీ వీసాలకు సంబంధించి తొందరలో రిలీజ్ చేస్తారా, లేకుండా ఉంటే విజిట్ వీసాలపైన ఏమన్నా వీళ్ళకు రాకపోకలు ఏమైనా జరుపుతారా, లేకపోతే ఏంటి అనేది నెక్స్ట్ అప్డేట్లో మనం తెలుసుకుందాం. Okay friends, bye, take care. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.